మహానటుడు ఎన్టీఆర్తో 12 చిత్రాలు రూపొందించిన ఘనత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది. ఇందులో 7 రజతోత్సవ చిత్రాలున్నాయి. ఇది ఆల్ టైం రికార్డ్. తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు మరే కాంబినేషన్లోనూ ఇటువంటి రికార్డ్ లేదు. అలాగే హీరోలు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణన్ రాజు, చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరికీ మెమరబుల్ హిట్స్ ఇచ్చారు రాఘవేంద్రరావు. అయితే నందమూరి నటసింహం బాలకృష్ణకు మాత్రమే ఆయన ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయారు. వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం 7 సినిమాలు వచ్చాయి. అందులో ఒక పౌరాణిక చిత్రం కూడా ఉంది. అన్న ఎన్టీఆర్కు ఎన్నో హిట్లు ఇచ్చిన రాఘవేంద్రరావు ఆయన వారసుడు బాలకృష్ణకు ఒక్క హిట్ కూడా ఇవ్వలేదనే అసంతృప్తి నందమూరి అభిమానుల్లో ఉంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన తొలి చిత్రం రౌడీ రాముడు కొంటె కృష్ణుడు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ నిర్మాత, ప్రధాన కథానాయకుడు కూడా ఆయనే. ఎన్టీఆర్కి తమ్ముడిగా బాలకృష్ణ నటించారు. ఈ చిత్రం ప్రారంభించే సమయానికి బాలకృష్ణ బిఏ చదువుతున్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాతే బాలకృష్ణ డేట్స్ బయట నిర్మాతలకు ఇవ్వాలని ఎన్టీఆర్ అనుకోవడంతో సొంత చిత్రాల్లో మాత్రమే నటించేవారు బాలకృష్ణ. ఈ సినిమాలో ఆయన బ్యాంక్ ఎంప్లాయీగా నటించారు. ఎన్టీఆర్ సరసన శ్రీదేవి నటించారు. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బాలకృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం పట్టాభిషేకం. ఇది కూడా ఒక రకంగా బాలకృష్ణ సొంత చిత్రమే. రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ఆయన సోదరుడు హరికృష్ణ నిర్మించారు. పట్టాభిషేకం ప్రారంభమయ్యే సమయానికి బాలకృష్ణ మాస్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. మంగమ్మ గారు మనవడు వంటి బిగ్గెస్ట్ హిట్ ఆయన ఖాతాలో ఉంది. ఇటువంటి నేపథ్యంలో బాలకృష్ణ రాఘవేంద్రరావు దర్శకత్వంలో సోలో హీరోగా నటిస్తున్నారని తెలిసి అభిమానులు ఎంతో సంతోషించారు. రాఘవేంద్రరావు నుంచి ఒక బిగ్గెస్ట్ హిట్ను వారు ఆశించారు. అయితే పట్టాభిషేకం రిజల్ట్ వారిని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ప్రేమ కథలో బాలకృష్ణ సరసన విజయశాంతి నటించారు. బాలకృష్ణ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అపూర్వ సహోదరులు. ఆర్కే అసోసియేట్స్ బ్యానర్పై రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో బాలకృష్ణ సరసన విజయశాంతి, భానుప్రియ నటించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరైన రెబల్ స్టార్ కృష్ణన్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా మెగాస్టార్ చిరంజీవి తొలి క్లాప్ ఇచ్చారు. భారీ హంగులతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాలకృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో నిర్మాత కేసీఆర్ శేఖర్ బాబు నిర్మించిన చిత్రం సాహస సామ్రాట్. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన విజయశాంతి నటించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే హీరో కృష్ణ తన తనయుడు రమేష్ బాబును హీరోగా పరిచయం చేస్తూ సామ్రాట్ చిత్రాన్ని ప్రారంభించారు. బాలకృష్ణ చిత్రానికి కూడా సామ్రాట్ టైటిల్ పెట్టారు. ఒకే టైటిల్ ఒకే సమయంలో 2 సినిమాలు తయారవుతుండడంతో అభిమానుల్లో అలజడి మొదలైంది. సామ్రాట్ టైటిల్ మాదే అంటే మాదే అని మాటల యుద్ధానికి దిగారు. నిర్మాత కేసీ శేఖర్ బాబు సామ్రాట్ టైటిల్ కోసం కోర్టుకు వెళ్లారు కూడా. చివరకు రమేష్ బాబు నటిస్తున్న తొలి చిత్రానికే సామ్రాట్ టైటిల్ దక్కింది. బాలకృష్ణ చిత్రానికి సాహస సామ్రాట్ అని పేరు పెట్టి విడుదల చేశారు. ఈ చిత్రం కూడా ఆడలేదు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా కేవి రెడ్డి దర్శకత్వంలో 1955లో వచ్చిన దొంగరాముడు చిత్రం ఘన విజయం సాధించింది. అదే టైటిల్తో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చలసాని గోపి నిర్మించిన ఈ చిత్రంలో రాధ కథానాయిక. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇలా వరుస అపజయాలు వస్తుండడంతో బాలకృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమా తీయడానికి ఒక దశలో నిర్మాతలు భయపడ్డారు. దాంతో మళ్ళీ 4-5 ఏళ్ల వరకు ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు. అయితే కాంబినేషన్లో కలపడంలోనే కాదు, భారీ ప్రాజెక్ట్స్ చేయడంలో సిద్ధహస్తుడైన నిర్మాత అశ్వినీధర్
1992లో బాలకృష్ణ రాఘవేంద్రరావుతో అశ్వమేధం చిత్రం నిర్మించారు. నటభూషణ శోభన్ బాబు కూడా ఇందులో మరో హీరోగా నటించడానికి అంగీకరించడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. అయితే కథాకథనాలు సరిగ్గా కుదరకపోవడం, శోభన్ బాబు పాత్ర మధ్యలోనే చనిపోవడం వంటి కారణాల వల్ల అశ్వమేధం చిత్రం విజయవంతం కాలేదు. అయితే పాటల చిత్రీకరణలో తన మార్కును దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరోసారి ప్రదర్శించారు. బాలకృష్ణ హీరోగా తన సొంత బ్యానర్లో రాఘవేంద్రరావు నిర్మించిన చిత్రం పాండురంగడు. మహానటుడు ఎన్టీఆర్ నటించిన ఓల్డ్ క్లాసిక్ పాండురంగ మహత్యం చిత్రానికి లేటెస్ట్ వర్షన్ ఇది. దాదాపు 16 ఏళ్ల తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ మళ్ళీ నటించారు. ఇందులో భగవంతుడిగా భక్తుడిగా రెండు పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు బాలకృష్ణ. కళా తపస్వి కె విశ్వనాథ్ ఈ చిత్రంలో బాలకృష్ణకు తండ్రిగా నటించారు. అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో విశ్వనాథ్ నటించిన ఏకైక చిత్రం ఇదే. ఇందులో స్నేహ టబు హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో అద్భుతమైన పాటలతో రూపుదిద్దుకున్న పాండురంగడు చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది.